పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేత మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ బడ్జెట్ మీ అపసము కాదు, మా ఇష్టం. మీ అందరిని బయట నిలబెట్టి మేము బడ్జెట్ నిలబెట్టుకుంటాం. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. మీకెంతుందో బాధ్యత మాకంతే ఉంది. మీకెంత అధికారం ఉందో మాకంతే అధికారం ఉంది. ఈరోజు ఏదో పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిద్దామంటే అది వీరు కాదు. కేసీఆర్ మనం చేస్తున్నాం శాసనసభలో మేము ఉంది సభ్యులం 14-15 మంది. గవర్నర్ ప్రసంగానికి ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు అసెంబ్లీ మార్షల్ గా 50-60 మంది మా మీద పడి దర్శనం చేస్తున్నారు. మీ అందరం కూడా చాలా మంది చాలా చాలా ఏళ్ళు శాసనసభలో ఉన్నాం. నేను నేరుగా కన్సిక్యూటివ్ గా 19 సంవత్సరాలు ఇది శాసనసభలో ఉండడం. ఎప్పుడు చూడలేక బిహేవియర్ పోలీసు వాళ్ళు శాసనసభ ప్రాంగణంలో అలౌ చేయరు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీదనే పోలీసులతో దౌర్జన్యం చేస్తే అదేదో మీకు గొప్పతనం అనుకోండి. తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి పనిచేస్తాను. ఈరోజు మనం ప్రశాంతంగా మన పార్టీ ఆఫీసులో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాదీక్ష పెట్టుకొని మన కడుపులు కాల్చుకొని మన నిరసన తెలియజేస్తామంటే మనకి సంఘీభావంగా మన గ్రామాల నుంచి వచ్చే మన కార్యకర్తలని ఈ రాష్ట్రం మొత్తం పోలీస్ స్టేషన్లో నింపేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అన్ని జిల్లాల నుంచి వెంకటరావు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పొద్దుటి నుంచి ఉదయం 3 గంటల నుంచి తెలంగాణలో 10,000 సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి పనిచేస్తాం. పోలీస్ అధికారులకు కూడా మేము మనం చేస్తున్నాం, దయచేసి ఓవర్ యాక్షన్ వద్దు, ఎక్స్ట్రా చేయకండి. కేసీఆర్ కి ఎక్కువ కాలం ఉండేది కాదు. మరి ఏది మరిచిపో తప్పనిసరిగా మరి మీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం పోండి. మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఆహారం తినకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం. మీకు ఎవడిచ్చిన అధికారం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడానికి? ప్రతి విషయం గమనిస్తున్నాం. తప్పనిసరిగా మరి ఓవర్ చేసిన వాళ్ళకి వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, అందరం కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష విజయవంతంగా ఇట్టట్టు దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాను. నేను అందరికీ అపీల్ చేస్తున్నా, ఫోటోలకు ఎగబడకండి. క్రమశిక్షణతో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఇంటి కూర్చున్నాం. దయచేసి అందరం కూడా డిసిప్లిన్ గా ఉండే మనం చేస్తూ మరి మీడియా మిత్రులు మనం చేస్తున్నా తప్పనిసరిగా ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతున్నాము. కేసీఆర్ బిడ్డ కవిత అక్కడ లోక్సభలో ఆ మహిళా స్పీకర్ మొహం ముందు ప్లాకార్డ్స్ ఊపుతూనేమో అది రైటే అట. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్లాకార్డ్స్ పెడుతున్నామో సస్పెన్షన్ చేస్తారట. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నాం. స్పీకర్ కి లేని అధికారాలు, వాళ్ళకి శాసనసభలో మెజారిటీ ఉందని ఇంక ఎవరన్నా గెంటేయొచ్చా? అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్తున్న కొత్త భాష ఏంటిదంటే ఏ పార్టీ అధికారంలో గెలిస్తే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఆ వేరే పార్టీలన్నిటినీ అసెంబ్లీలో ఒక మోషన్ పాస్ చేసి
వాళ్ళ శాసన సభ్యత్వం రద్దు చేసి పోలీసులు పెట్టి పడగట్టడం, ఇది ఆయన నేర్పిస్తున్న కొత్త విషయం. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. నాకు నిన్న ఢిల్లీ నుంచి కూడా చాలా మంది న్యాయ నిపుణులు మాట్లాడారు. అసలు ఒక పార్టీ మెజారిటీలు ఉంటే ఇతర పార్టీలోని శాసనసభలో పార్లమెంట్ నుంచి ఎలగొట్టగలిగితే దీనికి ప్రజాసభ ఎందుకు, శాసనసభ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? ఇవి చర్చించడానికే ప్రజాస్వామ్య దేవాలయాలు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నూతన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ స్పీకర్ గారు వారి శాంక్టిటీ వయలేట్ చేయడం, ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం, న్యాయస్థానాలకు పోతాం, భారత రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తాం, పార్లమెంట్కి పోతాం, ప్రజల్లోకి పోతాం అని చెప్పి మనవి చేస్తూ ఈ నిరాహార దీక్ష విజయవంతంగా జరగడానికి, క్రమశిక్షణ జరగడానికి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి పేరు పేరున మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. బట్టి మాధవడి గారు, మాధవడి గారు మీరు మాట్లాడారు, తర్వాత మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. టీ కాంగ్రెస్ నేతల దీక్ష ముగిసిన తర్వాత మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. అధిష్టానంతో నిర్ణయించి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సభా హక్కుల కమిటీ, ఎథిక్స్ కమిటీలు చర్చించి కాంగ్రెస్ సభ్యుల వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కుచ్ లోగ్ ఇచ్చా ప్రకట్ కర్తే హే మగర్ అభీ ఫిల్హాల్ జో దిఖ్యా చల్తే హే జో ప్రతివాద్ సైలెంట్ ప్రతివాద్ కర్ రహే హే కల్ భీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి అండ్ గారు అండ్ సంపత్ గారు బైఠే థే ఆజ్ సాయద్ సభీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కౌన్సిల్ సభీ ఎమ్ఎల్ఏ ఎమ్ఎల్సీ భీ బైఠేంగే ఔర్ హర్ జిల్లా మే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మే సిటీ మే అభీ ప్రోటెస్ట్ హో రహా హే తో అమ్ లోగ్ ఉస్కో యాక్షన్ ప్లాన్ తయారు కర్తే హే హైకమాండ్ కా సాత్ బాత్చీత్ కర్కే హౌ టు గో అబౌట్ ఇట్ మగర్ అభీ తక్ జో ఆప్ బోల్ రహే కి రెజిగ్నేషన్ కా కుచ్ ఫైసలా నహీ హువా హే మగర్ ఎసే అగణతాంత్రిక్ జో పదక్షేప్ లియా హే విచ్ ఇస్ టోటలీ అన్డెమోక్రాటిక్ ఇల్లీగల్ అండ్ అన్కన్స్టిట్యూషనల్ జో కభీ భీ నహీ హువా ఇతిహాస్ మే భీ నహీ హువా కి దో విధాయక్ కో బినా కుచ్ పూచ్కే कोई भी इंक्वायरी नहीं करके विदाउट रेफरिंग टू एथिक कमिटी और प्रिविलेज कमिटी ऐसा फैसला लेना वो एक ऐतिहासिक दुर्घटना है. तो उनको हम लोग नहीं छोड़ेंगे. उनका जो ऑटोक्रेटिक डिसीशन है उसका खिलाफ में कांग्रेस का लड़ाई जारी रहेगा, पार्लियामेंट में, असेंबली के बाहर में और सारा राज्य में भी वो उसका प्रोटेस्ट जारी रहेगा. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పెట్టుకుంటే కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోవడం అంటే పులి నోట్లో వేలు పెట్టడమేనని హెచ్చరించారు. మరి నిజంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీకు ఏమైనా చిత్రం తెలియదు కానీ మీ సర్వేలలో 103 సీట్లు 106 సీట్లు అంటుండు. మరి 103 సీట్లు 106 సీట్లు వస్తాయని సర్వే చెప్తే ఉస్మానియా యూనివర్సిటీ పోతందుకు నీకు ఎందుకు ధైర్యం చేస్తా సరిపోతలే అని చెప్పడుతున్నా నీకు. నిజంగా నీకు తమ్ము ధైర్యం ఉంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్ లో మీటింగ్ పెట్టు. ధైర్యం లేదు. ఎంతసేపు నీ చుట్టూ పోలీసుల్ని, నీ టీఆర్ఎస్ ఒక దద్దమ్మని చుట్టూ పెట్టుకొని నువ్వు రాజ్యం నడిపిస్తున్నావు తప్పితే దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఎక్కడికైనా నువ్వు ఎప్పుడైనా నీకు సిద్ధమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాదని నన్ను ఓడగొడుతందుకు అధికారాన్ని డబ్బు అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ దెబ్బ అయిందో నీకు ఒకసారి రుచి చూపించిన వాళ్ళని మేము. మళ్ళీసారి అనవసరంగా మా జోలికి వస్తున్నావు. పులి నోట్లో ఏలు పెట్టినట్టు కొడుక కోమటిరెడ్డి బ్రదర్స్ గారు కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మేమందరం ఒక్కటాటి మీదకి వచ్చి
సత్తాయంగా చూపించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు న్యాయ నిర్ణేతలు నువ్వు అసెంబ్లీలో కాదు, స్పీకర్ తో సస్పెన్షన్ కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని, కేసీఆర్ పార్టీని, వాళ్ళ మంత్రుల్ని కూడా సస్పెండ్ చేస్తారు రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యకర్తలు ఎవరు కూడా తెలంగాణలో సీఎం కేసీఆర్ పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబీర్ అలీ విమర్శించారు. మా పార్టీ ఆఫీసులో మాకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా, దొరల రాజ్యంలో ఉన్నామా అంటూ అడిగారు. కేసీఆర్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్న షబీర్ త్వరలోనే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారని తెలిపారు. ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉన్నామా అని నేను సవాల్ చేస్తున్నా కేసీఆర్ గారు. దమ్ముంటే అరెస్ట్ చేయి, మేమేం అరెస్ట్ భయపడం. ఈ దేశాన్ని స్వతంత్రం ఇచ్చిన, దేశాన్ని రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, త్యాగాల పార్టీ. మేమేం భయపడం. నీ దౌర్జన్యం నశించేటందుకే ఇలా కార్యకర్తలు కనీసం గాంధీ భవన్లో కూర్చోవద్దు. మేము కోదండరాం గారు ఆయన ఇంట్లో కూర్చోవద్దు, కృష్ణమాదిగా ఆయన ఇంట్లో శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు నేర్పించింది కూడా కూర్చోవద్దు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు కూడా సొంతంగా మా గాంధీ భవన్లో, మా పార్టీ ఆఫీసులో కూడా నిరసన తెలిపే హక్కు మాకు లేదంటే ఎట్లా? ఒకసారి సమాజం అంతా ఆలోచన చేయాలని మీతో మనవి చేసి. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నం జరుగుతోందని సిపిఐ జాతీయ నారాయణ నేత నారాయణ విమర్శించారు. అసెంబ్లీ లోపల బయట విపక్షాలను మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామి గౌడ్ చేసిన దాడిని ఆయన ఖండించారు. అయితే అసెంబ్లీలో కోమటిరెడ్డి సంపత్ కుమార్ పై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నారాయణ తప్పుబట్టారు. బయట విపక్షాలు ఉద్యమాలు చేయకూడదు అనేది ఏకైక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అసెంబ్లీలో ఆయన విపక్షాలు ఉండదలుచుకోలేదు. బయట ఆందోళన సాగిస్తుంటే ఆందోళనని ముఖపాదం తంచేటువంటి పరిస్థితి పెడతా ఉన్నారు. అంటే అంతకుముందు ఆయన అప్పుడప్పుడు నిజాం నవాబుని పొగుడుతూ ఉంటే ఏదో మామూలుగా పొగుడుతున్నాను అనుకున్నాం, కానీ ఇంత దురుద్దేశం ఉందని మనకు తెలియదు. నిజాం పాలన కన్నా ఎక్కువగా నిజాం చక్రవర్తి అనే సరే క్యాబినెట్ పెట్టి మీటింగ్ పెట్టేవాడు, కానీ ఈయన క్యాబినెట్ పెట్టడు, అసెంబ్లీ సమావేశం జరిపించడు, అడిగిన